వాడితే రాని ఇబ్బందులు మీకు ఎందుకు వస్తున్నాయి? ఈ ప్రశ్నకు సమాధానం చెప్పండి. కేశవ్ గారు కాగ్ అడిగితే కూడా చాలా డాక్యుమెంట్స్ ఇవ్వలేదు, ఎవిడెన్స్లు మీరు అడిగితే కూడా ఇవ్వలేదు. ఇప్పుడు ఫోరెన్సిక్ ఆడిట్ జరిగితే ఏంటి పరిస్థితి? వాళ్ళు ఇవ్వాలా, ఇవ్వకపోతే వాళ్ళు ఎలా గ్యాదర్ చేయగలరు ఇన్ఫర్మేషన్? ఏమైనా వివరాలు అంటే ఫోరెన్సిక్ ఆడిట్ వస్తే నిజంగా ఫోరెన్సిక్ ఆడిట్ అంటూ మాత్రం కేంద్రం చేయమని ఆర్డర్ ఇస్తే తప్పకుండా వీళ్ళు ఇవ్వాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. ఎందుకు అని అంటే కేంద్రం అనేటువంటిది తన నిధులు తప్పు దుర్వినియోగపడ్డాయి అన్నటువంటి అభియోగాన్ని కేంద్రం కూడా మోసుకోవాల్సి వస్తుంది రేపు. సో ఫర్దర్ గా వీళ్ళ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కేంద్రంతో ఒక హాల్ట్ కు వచ్చేటువంటి పరిస్థితులు వస్తాయి. సో ఆ పరిస్థితులు రాకూడదు అంటే ఏం చేయాలంటే ఈ ఫొరెన్సిక్ ఆడిట్ ని జరిపించాలి. జరిపితేనే ఈ వ్యవహారం సవ్యంగా సజావుగా ఉన్నంత కాలంలో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఫోరెన్సిక్ ఆడిట్ ని కేంద్రం అధికారులకి ఆర్డర్ చేస్తే ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం దానికి ఎస్ ఇబ్బందులు పెడతారు, సమాచారాన్ని ఇవ్వరు. ఇప్పుడు ఎట్లా అయితే నాకు కాకి సమాచారాన్ని ఇవ్వట్లేదు, ఇవ్వరు కొద్ది కాలం. కాకపోతే ఏమైతుందంటే చట్టంలో ఉన్నటువంటి అధికారాలని అటు కాకు ఉపయోగించేటువంటి అవకాశం ఉంది, ఇటు కేంద్ర ప్రభుత్వం ఉపయోగించేటువంటి అవకాశం ఉంది. సో కాబట్టి తప్పకుండా రాష్ట్రము అనుమతించాల్సిన పరిస్థితులు వస్తాయి. ఆర్టికల్ 293(3) ప్రకారం కేంద్రం చేయొచ్చు ఫోరెన్సిక్ ఆడిట్, తనకున్న విస్తృత అధికారం రాజ్యాంగం ప్రకారం. ఒక రూపాయి పోయిందంటే చేయించుమూర్తి గారు మన రాజ్యాంగం దాకా కూడా అక్కర్లేదు. ఒక రూపాయి పోయింది అని అంటే కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఆడిట్ అనేటువంటిది జరపచ్చు. ఇప్పుడు బ్యాంకులకి నిధులు మళ్ళించారు అన్నప్పుడు ఇట్స్ సీరియస్ ఫ్రాడ్, సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ టీమ్ చేయొచ్చు. కంపెనీలలో ఉన్నటువంటి పరిమితుల ప్రకారము కంపెనీ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయొచ్చు. నేను ఇవాళ బ్యాంకుకి ఏం చెప్పాను, అయ్యా నేను ఇల్లు కట్టుకుంటున్నాను అని ఒక డబ్బులు తెచ్చాను. నేను అది ఇల్లు కట్టుకోకుండా ఇంకెక్కడికో డైవర్ట్ చేసిన సాయంత్రం తాగుడుకో ఎక్కడికో నేను డైవర్ట్ చేసినప్పుడు ఆ బ్యాంకులకు అధికారం ఉంది, కంపెనీ లా బోర్డుకి మన ఆర్ఓసీ రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ కి అధికారం ఉంది, అండ్ మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ దీని మీద చేయొచ్చు. సో డెఫినెట్ గా కేంద్రం చేయాలి అని మనసు పెడితే మాత్రం వందల మార్గాలు ఉన్నాయి. మరి ఎందుకో కేంద్రం అంత సీరియస్ గా దృష్టి పెట్టడం లేదు, అంత సీరియస్ గా కాదు కొంత కూడా పెట్టడం లేదు అనేటువంటిది నా ప్రగాఢమైనటువంటి నమ్మకం. నమ్మకమే కాదు కళ్ళ ముందు కనిపిస్తున్నటువంటి నిజం. మీ దగ్గర నుంచి 12,000 కోట్లు ఎక్సెస్ డ్రా చేశారని నేను చెప్పేంత వరకు కూడా కేంద్రం కళ్ళు తెరవలేదు. చెప్పిన 3 నెలలు కేంద్రం కళ్ళు తెరిచి లేఖ రాసింది, అబ్బాయి 12,000 కోట్లు కాదు 15,000 కోట్లు అని మళ్ళీ తెలుసుకున్నారు వాళ్ళు. సో కేంద్రం ఎందుకో ఈ వ్యవస్థని, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి డబ్బులు ఇవ్వండి, నేను తప్పుబట్ట మీకు ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చేయూతని ఇవ్వాలనుకుంటే ఎస్ చంద్రబాబు నాయుడు ఇచ్చిన దానికన్నా కూడా మీరు రెట్టింపు ఇవ్వండి. ఇచ్చారు కూడా, చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చిన దానికన్నా ఎక్కువ ఇచ్చారు మీరు, ఇంకా ఇవ్వండి మాకు అభ్యంతరం లేదు. బట్ వ్యవస్థలో యాజ్ పర్ ది నామ్స్ ఇవ్వండి. ఏం జరుగుతుంది 48,000 కోట్లకు అకౌంట్స్ లేవని కాగ్ చెప్తే దేశంలో మొట్టమొదటిసారి క్వాలిఫై